హింస లేకుండా మాంసాహారం లేదు. మాంసం కావాలంటే హింస జరగాల్సిందే. కోడి, బాతు, గొర్రె, మేక, గేదె, ఆవు, పంది సహజంగా వీటిని తింటూ ఉంటారు. ఏ జంతువు కూడా నా మాంసం తిను, నన్ను చంపు అని చెప్పదు, అడగదు. ఆ పని చేస్తే సంతోషంగా ఒప్పుకోదు, వ్యతిరేకిస్తుంది, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగా ఈ సాక్ష్యం ఉన్నప్పటికీ నాలుక రుచి కోసం బలం ఉన్నదని, అధికారం ఉన్నదని మూర్ఖత్వంతో మనిషి చేజేతుల హింసను చేస్తున్నాడు. దాన్ని సమర్థించుకోవడానికి రకరకాల కుతర్కాలు చేస్తున్నాడు. మతం ముసుగులో, కులం ముసుగులో, ప్రాంతం ముసుగులో, దైవం ముసుగులో ఈ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నెత్తుటి రుచి మరిగిన మనిషి ఎంతకైనా దిగజారుతున్నాడు. దేవతల పేరు మీద దయ్యాలు చేసే పనులు చేస్తున్నారు. ప్రపంచానికే జగద్గురువు అని చెప్పుకునే హిందువులు ఇందులో ముందే ఉన్నారు.